బలుపుతో బంపర్ హిట్ అందుకున్న రవితేజ కొత్త సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని చాలా మంది ఆసకేతరు చూస్తున్నారు. అయితే రవితేజ మాత్రం ఆదివారం తన కొత్త సినిమా పూజా కార్యక్రమాలను హైదరాబాద్ లోని వైవిఎస్ చౌదరి ఇంట్లో ప్రారంభించేశారు. బలుపు చిత్రానికి కథ అందించిన బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు. వైవిఎస్ చౌదరి నిర్మాత. పిల్ల జమీందార్, అబ్బాయి క్లాస్, అమ్మాయి మాస్ వంటి చిత్రాల కథానాయికి హరిప్రియను ఇప్పటికే ఎంపిక చేయగా మరో హీరోయిన్ కు కూడా అవకాశం ఉంది. గతంలో వైవిఎస్ చౌదరి నిర్మాణంలో రవితేజ హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన నిప్పు ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత రవితేజ బాలీవుడ్ ప్రాజెక్ట్ మొదలవుతోంది. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.